శ్రీమత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్ర యొక్క స్వభావాలు ఎట్లా ఉంటాయి, నక్షత్రాధిపతులు ఎలా ఉంటారు, నక్షత్రంలో ఏ నక్షత్రంలో పుడితే ఏమవుతుంది, తర్వాత వృత్తిపరంగా ఏం చేసుకుంటే బాగుంటుంది, వైవాహ విషయాలు ఎలా ఉంటాయి, వారి యొక్క జీవితంలో ఉన్న టర్నింగ్ పాయింట్స్ అంటే ఏ ఇయర్స్లో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, ఏ ఇయర్లో డెవలప్మెంట్ ఉంటుంది, వారి యొక్క జీవితంలో మంచి సక్సెస్ ఉంటుందా లేదా, అసలు వారి జీవితంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా లేవా అనేది మనం ఒక్కొక్క నక్షత్రాన్ని చెప్పుకుందాం. ఉత్తర నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఉత్తర నక్షత్రం యొక్క గుణగుణాలు ఎలా ఉంటాయి, వారి యొక్క వ్యక్తిగత లక్షణాలు ఎలా ఉంటాయి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత వారి వ్యవహార విషయాల్లో డెవలప్మెంట్ ఉందా లేదా, వారికి సంతాన విషయంలో ఎలా ఉంటుంది, తర్వాత స్త్రీలకు ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ యొక్క సంబంధించినంత వరకు కూడా హెల్త్ విషయంలో ఎలా ఉంటుంది, వారి జీవితంలో ఏ స్థాయిలోకి వెళతారు, ఏ విధంగా డెవలప్మెంట్ అవుతారు, ఏ సంవత్సరాల్లో ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు, ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఉత్తర నక్షత్రం పుట్టిన వారికి అంటే ఉత్తర నక్షత్రంలో పుట్టిన వారికి లక్షణాలు అంటే చెప్పాలంటే వీరిని చూస్తే మనం స్ట్రైట్ ఫార్వర్డ్ మెంటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఏదైనా కుండబద్దలు కొట్టేస్తుంటారు. ఏమయ్యా ఇలా మాట్లాడతారంటే మాట్లాడే తత్వాన్ని ఒక బయటలోటి లోపల పెట్టుకొని మాట్లాడే తత్వం కలిగి ఉంటారు. లోపల ఏది ఉందో బయటకు అదే తత్వాన్ని ఎక్కువగా మాట్లాడే అవకాశం కలిగి ఉంటారు. షార్ప్నెస్ వీళ్ళని చూసి అనుకోవచ్చు, అంటే అంత బాగుండే అవకాశం కలిగి ఉంటారు. ఒకరి చేత మాట పడడానికి ఎక్కువ ఇష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. స్త్రీలకైతే వీళ్ళకి ఎక్కువగా వీళ్ళ సంబంధించినంతవరకు కూడా స్త్రీలు వాళ్ళు కూడా భర్తతోనే మాటపడకూడదు అనే తత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. అంటే భర్త ఇలా అన్నాడు అలా అన్నాడు అనుకోకుండా భర్తతోనే మాట పడరు, అంటే మాట పడకూడదు అనే ఉద్దేశంతో ఉండే తత్వాన్ని ఎక్కువ కలిగి ఉండే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఈ నక్షత్రం వాళ్ళే అని చెప్పవచ్చు. ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా వైవాహ విషయాలు చూద్దాం. అంటే మన గతానికన్నా కూడా వైవాహ విషయాలు చూసుకుంటే భర్త భార్య అనుకూలంగా ఉంటుందా లేదంటే, భర్త అంటే మగవారికి చెప్తున్నాను నేను, పురుషుడికైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉంటారు, భర్త స్థానానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వారికి ఇబ్బంది అయితే లేదు. భర్త స్థానంతో రిలేషన్ పర్వాలేదండి, చిన్న చెక్కాకులు ఉంటాయి కానీ పెద్దగా ఇబ్బంది అయితే ఏమి లేదు అని చెప్పచ్చు. కానీ భార్య అంటే చెప్పాలంటే మాత్రం కొంచెం స్త్రీలు ఎక్కువగా కాంప్రమైజ్ కాకుండా కొంచెం విడిపోయే సిచ్యువేషన్ కూడా దగ్గరదా తీసుకెళ్తుంటారు, విడిపోవడాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆడవారు మాత్రం ఈ యొక్క నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. మిగిలిన విషయాలు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. తర్వాత వీరికి సంబంధించినంత వరకు కూడా వైవాహిషంలో చిన్న చిన్న గొడవలు అంటే పర్సనల్ లైఫ్లో అంటే ఈ విషయం చెప్పిన తర్వాత అందరూ కొట్టుకుంటారు తిట్టుకుంటారు కాదండి, కొంచెం జాగ్రత్తగా అంటే పర్సనల్ లైఫ్ ఎక్కువగా సాగబెక్కకుండా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అలానే వీరి యొక్క వృత్తిపరంగా ఎలా ఉంటుంది, వృత్తిపరంగా మంచి గవర్నమెంట్ జాబ్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన పొలిటికల్ లెటర్స్ కానీ ఇలా ఎక్కువ ఉండే నక్షత్రం ఎవరు ఉందంటే ఉత్తరా నక్షత్రం అనేది చెప్పుకోవచ్చు. ఉత్తరా నక్షత్రం వాళ్ళు మాత్రం మంచి ప్రొఫెషన్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితం అంతా కూడా 25 సంవత్సరాల కానీ స్టార్ట్ అవుతుంది, 25 నుంచి 28 లోపు మంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత అక్కడి నుంచి 33వ సంవత్సరం 36వ సంవత్సరం మంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత 44-46 సంవత్సరంలో మంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ స్థాయిలో మంచి యోగాలు ఉండడానికి అవకాశం ఉంది, మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, వారికి మంచి రేజింగ్ ఉండే అవకాశం కూడా ఈ సంవత్సరాల్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే వీరికి ప్రాబ్లం అంటూ చెప్పాలంటే అంటే ఇబ్బంది కలిగించే సంవత్సరాలు అని చెప్పాలంటే 23వ ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఇబ్బంది కలిగించే ప్రశ్న ఉన్నాయి. 23వ సంవత్సరం 1, తర్వాత 29వ సంవత్సరం 1, తర్వాత 37వ సంవత్సరం 1, తర్వాత 41వ సంవత్సరం 1 ఈ టైమ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే ఇబ్బంది కలిగించే పీరియడ్స్ ఎక్కువ ఉంటే అది స్త్రీలైనా పురుషులైనా ఈ టైంలో కొంచెం జాగ్రత్తలు పాటించేసి కొంచెం జాగ్రత్తలు ఉంటే మాత్రం మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. అలానే వీరికి విద్యా సంబంధించి విషయాల్లోకి వచ్చేలా ఎక్కువగా ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఎడ్యుకేషన్ సాధించినంత వరకు కూడా మంచి ఎడ్యుకేషన్కి వెళ్తారు, లేకపోతే ఎడ్యుకేషన్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మిగిలిన విషయాల్లో జాగ్రత్తగానే ఉంటే ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. తర్వాత అలానే విద్యకు తర్వాత వీరికి సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా హెల్త్ విషయానికి సంబంధించినంత వరకు కూడా హార్ట్ విషయాల్లో ఒకరు జాగ్రత్తగా ఉండండి, తర్వాత మీకు సంబంధించిన హార్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది అయితే ఉండదు, లేకపోతే కొంచెం హెల్త్ విషయంలో ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ హెల్త్ విషయంలో మాత్రం ఔషధ సేవ తప్పనిసరిగా తీసుకోండి. 6 నెలలకు 1 ఇయర్కు ఒకసారి మీరు ఔషధ సేవ అంటే హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవడానికి హెల్త్ పరంగా కొంచెం ఔషధ సేవ తీసుకుంటే అంటే ఏదో విధంగా మెడిసిన్ చూసుకోవడం ఇలాంటి విషయాలు మీరు జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. మిగిలిన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. అలానే మీరు యొక్క
నక్షత్ర ప్రకారం వచ్చేసరికి వీరు ఎక్కువగా విదేశాలు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు, విదేశాలు స్థిరపడే అవకాశం కూడా వీరు ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. విదేశ ప్రయత్నాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత వీరు సంబంధించినంతవరకు కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర పిఏలు గాను సలహాదారులు గాను లేదా గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్లోనే హైర్గా ఉండడానికి కానీ ఇలాంటి విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరికి హెల్త్ విషయానికి ఎక్కువగా అంటే వృత్తిపర విషయాలకి కొన్ని విషయాలకి నెగిటివ్ వైబ్రేషన్ తగ్గడానికి కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి డెవలప్మెంట్ అవ్వడానికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఆ రెమెడీ ఏంటో అని చూసుకుంటే ప్రతి ఆదివారం పూట సూర్యభగవానుడికి దండం పెట్టేసుకొని చేసుకుంటే మంచి అనుకూల ఫలితాలు ఇస్తారు. కుక్కలకి గోధుమ రొట్టె కొరికేసి కుక్కలకి గోధుమ రొట్టె వేస్తే మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.